ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పుష్పటు దిరు థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలై సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది ఫ్యాన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ ఈ ట్రైలర్ చూసి పొగడ్తలతో అల్లు అర్జున్ ని మొదటి భాగంలో ఫైర్ గా చూపిస్తే రెండో భాగంలో వైల్డ్ ఫైర్ గా చూపించారు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇండియాలో మరో బిగ్గెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తుందని ఈసారి కొడితే వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్లు వస్తాయంటున్నారు ట్రేడ్ పండితులు అంతేకాకుండా యూట్యూబ్ లో ఇరవై నాలుగు గంటలకు కూడా ముందే వంద కి పైగా వ్యూస్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న మరో విషయం ఇక కేజీఎఫ్ బాహుబలి సిరీస్ కోసం జనాలు ఎంతగా ఎదురు చూశారో టూ కోసం కూడా అంతలా ఎదురు చూశారు ఫ్యాన్స్ ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ని చూసి రాజమౌళి ఒక ట్వీట్ చేశారు వైల్డ్ ఫైర్ పాట్నాలో మొదలైంది అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించింది డిసెంబర్ ఐదున పేలబోతుంది అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి ఈ ట్వీట్ ట్విట్టర్లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది అల్లు అర్జున్ ఈ ట్వీట్ కి స్పందిస్తూ సార్ మీకు చాలా కృతజ్ఞతలు ఖచ్చితంగా మీకు ఈ సినిమా సక్సెస్ పార్టీ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి ఇటీవల కాలంలో ఒక సినిమా టీజర్ ట్రైలర్ గురించి ఈ రేంజ్ లో స్పందించడం ఎప్పుడూ చూడలేదు దీనిపై రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాజమౌళి ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా గురించి ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు సినిమా టీజర్ ట్రైలర్ గురించి ఎలాగో చేయలేదు కనీసం సినిమా విడుదల తర్వాత ట్వీట్ వేస్తాడు అనుకుంటే అది కూడా జరగలేదు మరో గేమ్ చేంజర్ విషయంలో కూడా రాజమౌళి ఇలాగే ప్రవర్తించాడు మొన్న మధ్య విడుదలైన టీజర్ గురించి ఆయన ఇప్పటి వరకు నోరు మెదపలేదు తాను ఇండస్ట్రీలో ఈ రేంజ్ కు ఎదగడానికి ప్రధాన కారణమైన రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలను పట్టించుకోకపోవడంపై ఇరువురు హీరోస్ల ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు తర్వాత విడుదలవుతున్న సినిమాలు అనే విషయమైనా రాజమౌళికి గుర్తుందా అంటూ సోషల్ మీడియాలో ఆయన్ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ కనీసం గేమ్ చేంజర్ సినిమా విడుదల సమయంలో అయినా రాజమౌళి స్పందిస్తాడో లేదో చూడాలి ఒకవేళ స్పందించకపోతే రాజమౌళి తీవ్రమైన వ్యతిరేకతని సోషల్ మీడియాలో మూటగట్టుకోబోతున్నాడు